తర్వాత యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం మరొకరు అడిగినటువంటి ప్రశ్న. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం, పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగని ఎవడు పుట్టనారుడు, నరుల ఆయుష్కాలం పరిమితి కలిగినది, వారి నెలల సంఖ్య నీకు తెలియజేయన్నది. ఇది మొదటి స్టేట్మెంట్. ఏమంటున్నాడు యోబు, ఏమంటున్నాడు, పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, పుట్టలేడు, పుడితే మంచిదే పుట్టలేడు. అంటే ఆ మాటల్లోనే మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, ఎంత మేలు. అలాగున ఎవడును పుట్టనేరుడు, అంటే ఎవడు పాపరహితుడుగా బ్రతకలేకపోతున్నాడు, పాపరహితుడుగా కనిపించలేకపోతున్నాడు. పుట్టిన ప్రతి ఒక్కరూ పాప సహితులుగానే ఉంటున్నారు. ఉంటే మంచిది కానీ ఉండట్లేదు. దేవుని కోసం అందరూ బ్రతికితే చాలా మంచిది, కానీ బ్రతుకుతున్నారా లేదు అనే కాంటెస్ట్ అది. అంటే ఎవరిని చూచినా, యోబు ఎవరిని చూచినా అందరూ పాపాత్ములుగానే కనిపించడంతో పాప సహితులలో నుండి పాపరహితుడు పుడితే ఎంత మేలు, అలాగూ ఎవడును పుట్టినారడు అంటున్నాడు. ఇక రెండో స్టేట్మెంట్ చూస్తే యోబు గ్రంథం 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం 9వ వచనం, దేవుని ఎడల నేనును నీ వంటి వాడను, నేనును జిగటమంటితో చేయబడిన వాడనై. 9వ వచనం ఏమనగా, నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను అంటున్నాడు. అంటే మనిషి పాప సహితునిగా ఉంటున్నాడు, పాపరహితుడుగా ఉంటున్నాడు, జీవితకాలం అంతా ఒకే విధంగా ఉండలేకపోతున్నాడు. అదే ఈ మాటల్లో ఉన్న భావం, జీవితకాలం అంతా పాపరహితుడుగా బ్రతకలేకపోతున్నాడు, మధ్య మధ్యలో పాప సహితుడు అయిపోతున్నాడు. తనకు ఒకనొక సందర్భంలో ఏమంటున్నాడు, అసలు తల్లి గర్భంలో నుండి వచ్చిన వారిలో పాపరహితులు ఉంటున్నారు ఎవరైనా, అందరూ పాపం చేసేవారుగానే మారిపోతున్నారు, ఎవరిని చూసినా వారిలో ఏదో ఒక లోపం కనిపిస్తుంది, కనుక అందరూ పాప సహితులుగా ఉంటున్నారు. పాపరహితుడుగా ఇతడు బ్రతుకుతున్నప్పుడు, అంటే పాపం లేనివాడుగా ఇతడు బ్రతుకుతున్నప్పుడు ఏమంటున్నాడు, నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడును అంటున్నాడు. అంటే జీవితకాలం అంతా మనం ఒకే టెంపోలో బ్రతకడానికి ఆలోచన చేయాలి, ఒకే విధానంలో బ్రతకడానికి ఆలోచన చేయాలి, ఒకే స్థాయి పాపరహితుడు అనేటువంటి స్థాయి. పాపరహితులుగా జీవిస్తున్నారు కానీ కొంతకాలానికి మరలా పాప సహితులు అయిపోతున్నారు. పాప సహితులు అయిపోయినప్పుడు ఏమనుకుంటున్నారు, అందరూ పాపాత్ములే, అందరూ ఇలాగే ఉంటారేమో అనుకుంటున్నారు. పాపరహితులుగా ఉన్నప్పుడు ఏమనుకుంటున్నారు, మంచివాడను, ఇలాగే ఉండాలనుకుంటున్నారు. కనుక రెండు విధాలుగా మనిషి అప్పుడప్పుడు తొట్టిల్లిపోతున్నాడు. కనుక రెండు విధాలైనటువంటి క్యారెక్టర్లు మనుషులు కనిపిస్తున్నాయి. ఈ గ్రంథం ద్వారా, ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఆ రెండు క్యారెక్టర్లో ఒకటి మనం విడిచిపెట్టవలసింది, ఉండకూడనిది, ఒకటి జీవితాంతం ఉండవలసినది. పాపరహితులుగా మనం జీవించాలి, పాపరహితులుగా మనం ఉండాలి. ఇక యోబు కొన్ని కొన్ని సందర్భాలలో అనాలోచితంగా మాట్లాడాడని, యోబు తెలియమాలిన మాట్లాడాడని దేవుడు తన గ్రంథంలో మరలా వ్రాయించాడు. చూద్దాం ఆ మాటలు కూడా, చూడండి ఒక్కసారి 6వ అధ్యాయం 3వ వచనం, 21వ అధ్యాయంలో ఆ సందర్భం మనకు కనిపిస్తుంది. 6వ అధ్యాయంలో కూడా దీనికి సంబంధించిన మాట ఒకటి ఉంది, దాన్ని కూడా చూడండి. 6వ అధ్యాయం 3వ వచనం, అలాగున యోబు, దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చాను, అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రములు ఇసుక కన్నా బరువుగా కనపడును, అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని అని ఒక సందర్భంలో యోబు అన్నాడు. 21వ అధ్యాయం 19వ వచనం చూడండి, 21వ అధ్యాయం యోబు గ్రంథం 19వ వచనం, వారి పిల్లల మీద మోపిటికై దేవుడు వారి పాపమును దాచిపెట్టిందేమో అని మీరు చెప్పుచున్నారు, చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును గాక. అంటే పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టిన ఎడలు ఎంత మేలు అని ఆయన అన్నాడు కదా. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి, వారి పిల్లల మీద మోపిటికై దేవుడు తల్లిదండ్రుల పాపమును దాచిపెట్టిందేమో అని మీరు చెప్పుచున్నారు, చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును గాక. అంటే పాప సహితుడు పాపరహితుడిని పుట్టిస్తాడు, కానీ పాపరహితుడు పాప సహితుడిగా మరల మారిపోతున్నాడు. పాపం కలిగిన వారు, పాపం చేసిన వారు పిల్లల్ని కన్నప్పుడు వారు పాపం లేని వారుగానే పుడతారు, కానీ వారు వచ్చిన తర్వాత పాపం చేసిన వారుగా మరల మారిపోతున్నారు, పాపం చేసిన వారుగా కనిపిస్తున్నారు. ఎవరి పాప ఫలితమును దేవుడు వారికే ఇస్తాడు, తల్లి చేస్తే తండ్రి, తల్లికి తండ్రి చేస్తే తండ్రికి, తల్లిదండ్రులు చేస్తే తల్లిదండ్రులకు, పిల్లలకు వారి పాపం వీరికి ట్రాన్స్ఫర్ అవ్వదు, బదిలీ అవ్వదు అనేది ఇక్కడ ఆయన భావం, ఆయన చెబుతున్నటువంటి సంగతి. కనుక ఆయన మాట్లాడినటువంటి ఆ రెండు సందర్భాలు ఏంటంటే,
మనుషులందరూ పాపరహితులుగా జీవించడం చాలా మంచిది అని ఆయన కోరుకుంటున్నాడు. పాపరహితుడుగా ఆయన జీవిస్తున్నప్పుడు ఆనందిస్తున్నాడు. కనుక మనము కూడా పాపరహితులుగా జీవించాలి.